ఆయన స్నేహితులు సంక్రాంతికి జలసా చేసుకుంటానికి ఇక్కడికి వస్తే ఉండలేకపోయాము, రోడ్లు బాగాలేదు, కరెంట్లు లేవు అని అన్నారని చెప్పి అన్నారు. ఒకవేళ అది మీరు చెప్పేది అంటే నా తమ్ముళ్ళు విలేకరులు అందరూ నిజం చెప్తారు అబద్ధం చెప్పరని నేను నమ్మి మాట్లాడుతున్నాను. లేదు అన్న, కేటీఆర్ మాట కంటే మా విలేకరుల తమ్ముళ్ళు నిజాయితీ పరులు అబద్ధం చెప్పరు. కేటీఆర్ నిజంగా మాట్లాడాడని మీరు చెప్పిన మాట నమ్మి మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు నోటు రంగు తగ్గించుకుంటే బాగుంటుంది. కరోనా టైంలో హైదరాబాద్ నుంచి ఎన్ని వేల మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇక్కడ వైద్యం చేయించుకుంటాకి లేదా ప్రాణాలని నిలుపుకుంటాకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిగెత్తుకొచ్చినటువంటి సంఘటనలు ఆ రోజులు కేటీఆర్ గారు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇద్దరికి, కేటీఆర్ గారికి, ఆంధ్రాకి బాగుంటుంది. రెండవది, తెలంగాణ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అయితే బాగుండు లేదా మేము ఆంధ్ర ట్రాన్స్ఫర్ అయ్యి మమ్మల్ని మేము మన ఆంధ్ర వెళ్ళిపోతే బాగుండు అనేది అనేక మంది పేద మధ్యతరగతి వర్గాలు లక్షల మంది రోజు మననం చేసుకుంటున్న సంగతి మీరు ఒకసారి తెలుసుకుంటే అర్థవంతంగా ఉంటుంది. కేసీఆర్ అంటే కేసీఆర్ నోట్లోంచి వచ్చినటువంటి మాట, కేటీఆర్ నోట్లోంచి వచ్చినటువంటి మాట ఈ చెవులోంచి వినపడి చూసేలోపు కనపడే పరిస్థితి లేదు. నీటి మీద రాతలు లాంటి వీరి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, కేసీఆర్ గారు చెప్పాడంటే ఒకసారి చేస్తాడంతే. దళిత బంధు, గొర్రెల పంపకం, యాదవ సోదరులు గొర్రెలు అన్నారు, ఏమైంది గొర్రెలు? దళిత బంధు అన్నారు, ఏమైంది దళిత బంధు? ఇట్లా అంటే తెలంగాణలో ఉన్నటువంటి భేద బిక్కి ప్రజలందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏమ రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డిరా, సచ్చో చెడో సావో బతుకో అప్పు చేసో పిల్లి మొగ్గలేసో చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. ఇది ఎక్కడ కేసీఆర్ రా బాబు ఇవాళ మాట చెప్పాడంటే ఏ అవసరం ఉందంటే ఆ అవసరం అప్పుడే మాట చెప్తాడని చెప్పి అనేది గగ్గోలు పెడుతున్న ప్రజల మాట చెవికి. ఆయన స్నేహితులు సంక్రాంతికి జలసా చేసుకుంటానికి ఇక్కడికి వస్తే ఉండలేకపోయాము, రోడ్లు బాగాలేదు, కరెంట్లు లేవు అని అన్నారని చెప్పి అన్నారు. ఒకవేళ అది మీరు చెప్పేది అంటే నా తమ్ముళ్ళు విలేకరులు అందరూ నిజం చెప్తారు అబద్ధం చెప్పరని నేను నమ్మి మాట్లాడుతున్నాను. లేదు అన్న, కేటీఆర్ మాట కంటే మా విలేకరుల తమ్ముళ్ళు నిజాయితీ పరులు అబద్ధం చెప్పరు. కేటీఆర్ నిజంగా మాట్లాడాడని మీరు చెప్పిన మాట నమ్మి మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు నోటు రంగు తగ్గించుకుంటే బాగుంటుంది. కరోనా టైంలో హైదరాబాద్ నుంచి ఎన్ని వేల మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇక్కడ వైద్యం చేయించుకుంటాకి లేదా ప్రాణాలని నిలుపుకుంటాకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిగెత్తుకొచ్చినటువంటి సంఘటనలు ఆ రోజులు కేటీఆర్ గారు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇద్దరికి, కేటీఆర్ గారికి, ఆంధ్రాకి బాగుంటుంది. రెండవది, తెలంగాణ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అయితే బాగుండు లేదా మేము ఆంధ్ర ట్రాన్స్ఫర్ అయ్యి మమ్మల్ని మేము మన ఆంధ్ర వెళ్ళిపోతే బాగుండు అనేది అనేక మంది పేద మధ్యతరగతి వర్గాలు లక్షల మంది రోజు మననం చేసుకుంటున్న సంగతి మీరు ఒకసారి తెలుసుకుంటే అర్థవంతంగా ఉంటుంది. కేసీఆర్ అంటే కేసీఆర్ నోట్లోంచి వచ్చినటువంటి మాట, కేటీఆర్ నోట్లోంచి వచ్చినటువంటి మాట ఈ చెవులోంచి వినపడి చూసేలోపు కనపడే పరిస్థితి లేదు. నీటి మీద రాతలు లాంటి వీరి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, కేసీఆర్ గారు చెప్పాడంటే ఒకసారి చేస్తాడంతే.
దళిత బంధు, గొర్రెల గొర్రెల పంపకం, యాదవ సోదరులకు గొర్రెలు అన్నారు, ఏమైనాయి గొర్రెలు, దళిత బంధు అన్నారు, ఏమైంది దళిత బంధు, ఇట్లా అంటే తెలంగాణలో ఉన్నటువంటి భేద బిక్కి ప్రజలందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏమ రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డిరా, సచ్చో చెడో చావో బతుకో అప్పు చేసో పిల్లి మొగ్గలేసో చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. ఇది ఎక్కడ కేసీఆర్ రా బాబు ఇవాళ మాట చెప్పాడంటే, ఏ అవసరం ఉందంటే ఆ అవసరం అప్పుడే మాట చెప్తాడని చెప్పి అనేది గగ్గోలు పెడుతున్న ప్రజల మాట చెవికి.